హలో, నేనరా శ్యామ్ని. హ్యాపీయా? ఎవడో ఏంటో తెలుసుకోకుండా నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? నీకు నేను ఇప్పుడే సమాధానం చెప్పడం ప్రారంభించాను. ఏదో వాటర్ బాటిల్ బిజినెస్ చేస్తావంటగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడమ్మా. గిరి, నేను ఈ జీప్ తీసుకెళ్తాను. కోటి, ఆ బండి అలా పార్క్ చేయరా. సురే, రే ఏంట్రా, మన ప్లాంట్ నాశనం చేశారు, దాన్ని కూడా క్షమించచ్చు. కానీ నా చెల్లెల్ని, మా అందరికీ తను తోడబుట్టిన దానికంటే ఎక్కువ. తనకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం. వాడు ఎంత పెద్ద తోపైనా సరే వాడింటికే వెళ్ళి వాడిని నరికేస్తాను. చెల్లెలుగా అనుకుంటున్న మీకే ఇంత బాధగా ఉంటే తన కోసమే బ్రతుకుతున్న నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చేయొద్దు? ఇంకో షాక్ని తను తట్టుకోలేదు. వదిలే, బయలుదేరు. అంతా అయిపోయింది కదా. నా చిన్నప్పుడు నేను ఆడుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా చీమలు వస్తూ ఉండేవి. నేను ఒక్కొక్క చీమని చంపేస్తూ ఉండేదాన్ని. అప్పుడు హఠాత్తుగా నాన్నగారు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగారు. ఆడుకునే చోట చాలా చీమలు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాయి నాన్న అన్నాను. దానికి మా నాన్న ఏమన్నారో నీకు తెలుసా? ఆ చీమలు ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. నీ చేతిలో చక్కెర ఉంది, ఒకటి చక్కెరను వదిలే, లేదంటే ఆ చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ చోటుని కనిపెట్టి అక్కడ వేసే అన్నారు. వేసేసి శ్యాముకి చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఏం చెప్పినా విడి చేస్తాడు. ఎప్పుడు చూసినా అమ్మాయిలు, మందులు, డ్రగ్స్. ఫార్మస్యూటికల్ కంపెనీ అనే పేరుతో వాడు డ్రగ్స్ని రవాణా చేస్తున్నాడు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే.
ఒక పెద్ద లోడుతో బండి హైదరాబాద్కి వెళ్తుంది. దాని గురించి ప్లాన్ చేయడానికే వీడి ఇప్పుడు వైజాగ్కి వచ్చాడు. వాడు పక్కన కూర్చుని ఉన్నది ఇక్కడ బీఎంసీ పార్టీ స్టేట్ సెక్రటరీ కొడుకు, రైట్ సైడ్లో ఉన్నది కమిషనర్ మేనల్లుడు. వీళ్ళని ఎలాగైనా కొట్టాలి గిరైనా. Come on, yeah. I'll be back. Okay, enjoy, guys. You enjoy, don't worry. లేదురా, నేను ఇప్పుడు అక్కడ లేను. ఒక రెండు పెగ్గులు ఎక్స్ట్రా కొట్టాను.